హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు వందిత్ వంటలు ఈరోజు వీడియోలో అటుకుల పాయసాన్ని చూయించబోతున్నా అండి కొంచెం కొత్తగా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసి అటుకుల పాయసాన్ని తయారు చేశారంటే పిల్లలు పెద్దలు అందరు తప్పకుండా ఇష్టపడతారు ఈ అటుకుల పాయసాన్ని స్వీట్ తినాలనిపించినప్పుడే కాకుండా ప్రసాదానికి కూడా చేసుకోవచ్చు అటుకుల పాయసం పూర్తిగా చల్లారాక చూస్తున్న చూడండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది ఈ అటుకల పాయసానికి పైన డ్రై ఫ్రూట్స్ షో కోసం యాడ్ చేస్తున్నా అండి ఇవైతే కంపల్సరీ కాదు ఇక లేట్లేకోకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేయాలో పదండి మరి ముందుగా ఒట్టి కొబ్బరండి ఇలాగా కొంచెం చిన్న పీస్ని వెనకల చెక్కు తీసి పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్గా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలండి పాపి సీడ్స్ అంటాం కదా అవి వేసుకొని ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా ఫైన్ పౌడర్ని చేసుకోవాలి మీతో బజార్లో అమ్మే కోకోనట్ పౌడర్ ఉంటే రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీకి పట్టుకున్న దాంట్లోకి ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా బాదం పప్పులు అలాగే జీడిపప్పులు తీసుకొని ఇలాగ పల్సిచ్చుకుంటూ రవ్వ రవ్వగా పట్టుకోవాలి చూడండి ఇలా రవ్వ అనేది చేతికి తెలుస్తూ ఉండాలి ఇలా పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకోవాలి గ్లాస్ అటుకులు తీసుకుంటే గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించి బాగా కాగాక పక్కకు పెట్టుకోవాలి అదే గిన్నెలోకి అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం తీసుకొని పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా బెల్లం కరిగించి పక్కకు పెట్టుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని ఇవైతే నేను షో కోసం వేయటానికే వేయించుకుంటున్నాను అండి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ పౌడర్ చేశాం కాబట్టి ఇది అవసరం లేదు నేను వీడియోలోకి బాగా కనిపిస్తుందనేసి కొన్ని వేయించి పక్కకు పెట్టుకుంటున్నాను ఇలా వేయించుకున్న దాంట్లోకి ఒక గ్లాస్ అటుకులు వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లోకి మిక్సీకి పట్టుకున్న పౌడర్ ఉంది కదా గసాలు కొబ్బరి జీడిపప్పు బాదం అంత పౌడర్నంతా వేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి వేయటానికి ఒక రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోతుంది ఇలాగ మంచి కలర్లోకి రావాలి ఇలా వచ్చాక వేడి చేసుకున్న వాటర్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి వేడి నీళ్ళు వేయటం వల్ల ఉంటలేమి కట్టదండి ఇలాగ వేడి వాటర్ని వేసుకొని ఒక నిమిషం అలా కలిపితే సరిపోతుంది అటుకులు ఈ అంతా బాగా పీల్చుకుంటుంది ఒక నిమిషానికే అటుకులు అంతా గట్టిపడిపోతుంది చూడండి ఇలాగా అటుకులకి నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక కాచిపెట్టుకున్న పాలను కూడా వేసుకోవాలి రెండు గ్లాసుల పాలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఈ పాయసం చాలా త్వరగా అయిపోతుందండి ఒక రెండు మూడు నిమిషాలకే అటుకులు బాగా మెత్తగా ఉడుకుతాయి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా అటుకులు పూర్తిగా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికాక రెడీ చేసుకున్న బెల్లం నీళ్ళని వడేసి తీసుకోవాలి డైరెక్ట్గా అయినా వడేయొచ్చు లేదా గిన్నెలో వడేసుకొని ఆ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలాగ బెల్లం వాటర్ని యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి అప్పుడు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది మరి గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోకండి ఒక రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది దీంట్లోకి నాలుగైదు ఇలాచీలు అప్పటికప్పుడు దంచి యాడ్ చేయండి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది గార్నిష్ కోసం నేను కొన్ని జీడిపప్పు బాదం వేయించుకున్నా అండి ఆల్రెడీ పౌడర్ వేసాం కదా అదే సరిపోతుంది పైన ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం వంధిత్ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్